ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين أما بعد ధార్మిక సోదర సోదరీమణులారా మిత్రులారా ఈరోజు మనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటి వారి గొప్పతనము వారి హక్కుల గురించి తెలుసుకుంటున్నాము. అహ్లె బైత్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటి వారు అంటే ఎవరిపై దాన ధర్మాలు సదకా పుచ్చుకోవటం నిషేధించబడిందో వారంతా ఇందులోకి వస్తారు. అంటే అలీ రదియల్లాహు అన్హు సంతానం, జాఫర్ రదియల్లాహు అన్హు సంతానం, అఖిల్ రదియల్లాహు అన్హు సంతానం, అబ్బాస్ రదియల్లాహు అన్హు సంతానం, బను హారిస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణులు ఆయన కుమార్తెలు వీరంతా అహ్లె బైత్ అనబడతారు. అల్లా అజ్జా వజల్లా సూరా అహ్జాబ్ 33వ సూరా 33వ వాక్యంలో ఇలా సెలవిచ్చాడు. ఓ ప్రవక్త ఇంటి వారలారా, మీ నుండి అన్ని రకాల మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధపరచాలన్నది అల్లా అభిలాష. ఇమామ్ ఇబ్నే కసీర్ రహ్మతుల్లా అలీ గారు ఈ వాక్యాన్ని తఫ్సీర్ చేస్తూ వాఖ్యాత రాస్తూ ఇలా అన్నారు. అల్లా ఈ ఆదేశము వచ్చిన తర్వాత ఖురాన్పై యోచన చేసే ఏ వ్యక్తికైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర సతీమణులు అహ్లె బైత్ ప్రవక్త ఇంటి వారి పరిధిలోకి వస్తారనే విషయంలో ఎలాంటి సందేహాన్ని కలగడు. ఎందుకంటే అసలు ఈ ఆయత అవతరించింది ప్రవక్తల సతీమణుల నేపథ్యంలోనే. అందుకే ఆ తర్వాత ఇలా అనబడింది. అంటే 34వ సూక్తిలో ఇలా అనబడింది. واذكرن ما يتلى في بيوتكن من آيات الله والحكمة إن الله كان لطيفا خبيرا. మీ ఇళ్లలో పారాయణం చేయబడే అల్లా ఆయతులను ప్రవక్త ప్రవచనాలను స్మరించుకుంటూ ఉండండి. నిశ్చయంగా అల్లా మృదు స్వభావి, అన్నీ తెలిసినవాడు. సోదర మహాశైలారా, ఈ సూక్తి వల్ల తెలిసేది ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణులంతా అహ్లె బైతులోకి వస్తారు. మరి వీళ్ళే మొట్టమొదటి హక్కుదారులు కూడాను. అబూబకర్ పుత్రిక అయిన ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా ఈ గొప్ప అనుగ్రహానికి అందరికంటే ఎక్కువ హక్కుదారు. ఈ విషయంలో ఆమెకు విశిష్ట స్థానం దక్కింది. ఎందుకంటే ఒక ఆయిషా రదియల్లాహు అన్హా తప్ప ప్రవక్త సతీమణులలో వేరితరుల పడకపై ఉండగా ఆయనపై వహీ రాలేదు. అంటే వారు ఆయిషా సిద్దీఖా రదియల్లాహు అన్హా గారి ఇంటిలో ఉండగా వహీ అనేది అవతరించింది. వేరే ఏ ఇతర సతీమణుల ఇంట్లో వహీ అనేది రాలేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఈ విషయం వివరించారు. ఈ పూర్వరంగంలో కొందరు విద్వాంసులు ఇలా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆయన ఒక్క ఆయిషా రదియల్లాహు అన్హా గారికి తప్ప వేరెవరిని కన్యగా ఉండగా వివాహమాడలేదు. అందుకనే ఆమెకు ఒక ప్రత్యేకత అనేది కలిగింది. ఇక ఇతర సతీమణులు ఆయన ఇంటి వారిలో చేరి ఉన్నప్పటికీ ఆయన సమీప బంధువులు ఇంటి వారల అహ్లె బైతులో చేరే హక్కు ప్రప్రతిమంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఇమామ్ ఇబ్నే కసీర్ రహమతుల్లాహి గారు పేర్కొనడం జరిగింది.
అహ్లే సున్నత్ వల్ జమాత్ వారి యొక్క విశ్వాసం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటి వారిల పట్ల అపారమైన గౌరవాభిమానాలు కలిగి ఉండేవారు, మరి కలిగి ఉండాలనేది వారి అభిమతం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, ఉదక్కిరుకుముల్లాహ ఫీ అహ్లి బైతీ, నేను నా ఇంటి వారల విషయంలో అల్లాకు భయపడవలసినదిగా మిమ్మల్ని తాకీదు చేస్తున్నాను. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో వచ్చింది. అందుచేత అహ్లె సున్నత్ వల్ జమాఅత్కు చెందిన వారు అహ్లె బైత్ పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఎందుకంటే అహ్లె బైత్ పట్ల గౌరవ మర్యాద కలిగి ఉండడం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎడల గౌరవానికి చిహ్నం. కాకపోతే వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నిజంగా అనుసరించేవారే ఉండాలి, మిల్లత్పై స్థిరంగా ఉండాలి. ఏ విధంగానైతే ప్రవక్త పినతండ్రి అయిన అబ్బాస్ రదియల్లాహు అను, వారి పిల్లలు అలీ రదియల్లాహు అను, మరియు ఆయన పిల్లలు వీరందరూ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించారు, మరి మిల్లత్ పైన ఉన్నారు. కానీ మరికొంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కుటుంబీకులైనప్పటికీ ధర్మంపై వారు లేరు, ప్రవక్తను అనుసరించలేదు. అలాంటి వారు అహ్లె బైతులోకి వచ్చినప్పటికీ వారి పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై వఅన్జిర్ ఆషీరతకల్ అక్రబీన్ అనే వాక్యము అవతరించబడినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేచి నిలబడి ఇలా అన్నారు, ఓ ఖురైష్ వర్గీయులారా, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, నేను అల్లా సన్నిధిలో మీకే విధంగానూ ఉపయోగపడలేను. అబ్దుల్ ముత్తలిబ్ కుమారుడైన ఓ అబ్బాస్, అల్లా సమక్షంలో నేను మీ కొరకు ఎలాంటి అధికారం కలిగి నేను? దైవ సందేశహరుని అత్త ఓ సఫియా, నేను అల్లా సన్నిధిలో నీకు ఏ విధంగానూ తోడ్పడలేను. ఓ మొహమ్మద్ పుత్రిక ఫాతిమా, నా సొమ్ముల నుండి నీకేం కావాలో తీసుకో, అల్లా సన్నిధిలో నేను నీకు ఏ విధంగానూ ఉపయోగపడలేను. బుఖారీ గ్రంథంలో హదీస్ చెప్పబడింది. అంతేకాదు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేరొక హదీస్లో ఇలా ప్రవచించారు, మన్ బత్తఅ బిహి అమలుహు లం యుస్రిఅ బిహి నసబుహు, ఎవరి ఆచరణ అతని వెనక్కి నెట్టివేస్తుందో అతని వంశం అతన్ని ముందుకు పంపదు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుటుంబీకులు అయినప్పటికీ, ఇంటి వారు అయినప్పటికీ, అహిల బైతులోకి వచ్చినప్పటికీ వారు ప్రవక్తను అనుసరించని వారు, మిల్లత్ పై లేని వారు, వారిపైన గౌరవ మర్యాద కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది షియా వర్గీలు, రాఫిదీలు వారు పూర్తిగా సహబాలను మరియు అహిల బైతు పట్ల కొంతమందికి వివక్ష చూపించారు. అంటే అందులో కొంతమంది పవిత్రులని, మరికొంతమంది దోషులని ఇలా వాదిస్తారు. మరియు అంతేకాదు అహ్లె బైత్ పట్ల ద్వేషభావాన్ని అక్కసను వెళ్ళగ్రక్కే వారిపై శాపనార్థాలు పెట్టే నవాసిబ వర్గీయులు ఇలాంటి ఒక మాటలు కూడా అంటారు. కాబట్టి ఈ యొక్క నవాసిబు గ్లాని కానీ, రఫ్దియా వర్గాలు, షియా వర్గాలు కానివ్వండి, వీలాంటితో ఎలాంటి సంబంధం లేదని అహ్లె సున్నత్ వల్ జమాత్ ప్రకటిస్తోంది. మరియు అహ్లె బైతుకు చెందిన వారి వసీలాను పొందే వారితో పాటు ప్రభువులుగా పరిగణించే విధాతులతో కూడా అహ్లె సున్నత్ వల్ జమాత్ తన తెగ తిరుపులు ప్రకటిస్తోంది. అంటే మిగతా వారందరూ కూడా వీరిని, అహ్లె బైతును వసీలాగా అల్లాను వేడుకుంటారు. ఇలా ఒకరి మధ్యవర్తిత్వాన్ని మరియు ప్రత్యేకంగా అహ్లె బైతును వారు వసీలగా చేయడం నుండి అహ్లె సున్నత్ వల్ జమాత్ తెగ తెంపులు చేసుకుంటుంది. అంటే ఇవి ధర్మంలో లేని విషయం అని మనకు తెలుస్తుంది. కాబట్టి సోదర మహాశైలారా, మనకు మనందరి ఇక్కడ తెలిసేది ఏమిటి అంటే, అహ్లె సున్నత్ వల్ జమాత్ మధ్య మార్గం అవలంబిస్తుంది.
అంటే ఎవరైతే సలఫి సాలహీన్ నుండి మనం ఏదైతే ఒక మార్గాన్ని ఎన్నుకున్నామో అది మార్గే మధ్యమో అది ఎల్లప్పుడూ రుజుమార్గంపై నిలకడగా ఉంటుంది. అహ్లె బైత్ వారి విషయంలోనూ ఇతర విషయంలోనూ అతివాదానికి కూడి ఎడమల అపవాదాలకు లోనవ్వకూడదు, మరో ఈ జమాత్ లోను కాదు. అంటే రుజుమార్గగాములైన ప్రవక్త కుటుంబీకులు సైతం తమ పట్ల అతిశయిల్లరాదని చెబుతున్నారు. అతిశయిల్లే వారిని వారు ఎన్నటికీ ఇష్టపడరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా చెప్పారు, ధర్మంలో హద్దులు మీరు ప్రవర్తించకండి, అతిశయించకండి అని. కాబట్టి వారు ఎవరైతే చేస్తారో అలాంటి వారిని అహ్లు సున్నత్ వల్ జమాఅత్ ఇష్టపడదు. అంతేకాదు, అలీ రదియల్లాహు అన్హు గారు తన అభిమానంలో అతిగా వ్యవహరించే వారిని అగ్నిలో కాల్చివేశారు. వారిని హతమార్చిన చర్యను ఇబ్నే అబ్బాస్ కూడా సమర్థించారు. అయితే అగ్నితో కాల్చే బదులు ఖడ్గంతో హతమార్చాల్సిందిగా ఆయన అభిప్రాయపడ్డారు. అలీ అతివాదుల నాయకుడైన అబ్దుల్లా బిన్ సబాను కడతీర్చే ఉద్దేశంతో పిలిపించారు, కానీ అతను అక్కడి నుండి పారిపోయి అజ్ఞాన వాసంలోకి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే, అలీ రదియల్లాహు అన్హు గారి కాలంలో ఆయన్ను ఎక్కువగా పొగిడేవారిని, అద్దుమీరే పోరేవారిని ప్రవక్త ఆదేశం ప్రకారంగా ఆ కాలంలో ఇచ్చిన ప్రకారంగా అలీ రదియల్లాహు అన్హు గారు అలాంటి వారిని హతమార్చారు. దాన్ని అబ్బాస్ రదియల్లాహు అన్హు గారు కూడా సమర్థించారు. కాబట్టి ఇలా అతివాదానికి లేదా అతిశయిల్లడానికి తావు లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించిన వారిపైన ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. ఇందులో ఎలాంటి హెచ్చుతగ్గులు చేయకూడదు.